వారిద్దరూ బీజేపీలో టాప్ లీడర్లు వారు ఏదైనా వ్యూహం రచిస్తే సక్సెస్ కావాల్సిందే ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు అసాధ్యం అనుకున్న పనుల్ని సైతం తమ స్ట్రాటజీలతో సుసాధ్యం చేస్తారు అంతటి హిస్టరీ ఉన్న వారు కర్ణాటక ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు కర్ణాటక ప్రచారాన్ని తన భుజాన వేసుకున్న విజయాన్ని సాధించలేకపోయారు కమల దళంలో స్ట్రాటజిస్ట్ పేరున్న ఆయన కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యారు కర్ణాటకలో పేరుకుపోయిన అవినీతి ఆరోపణల కింద మోదీ షా ద్వయం చరిష్మా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది కర్ణాటకలో అవినీతి కుమ్ములాటలు బీజేపీ కొంపముంచాయి రెండు వేల పంతొమ్మిది నాటి రాజకీయ పరిస్థితులు నాలుగేళ్ల బీజేపీ సర్కారుపై వ్యతిరేకత కన్నడ ఓటర్ల సెంటిమెంటుతో బీజేపీ పరాజయం పాలైంది ప్రధాని కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్రాల సీఎంలు సైతం రంగంలోకి దిగి కర్ణాటకలో ప్రచారం చేసిన కన్నడిగులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు సౌత్ ఇండియాలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ పరాభవం మూటగట్టుకుంది కర్ణాటక ఓటమితో సౌత్ ఇండియాలో కమలదళం పట్టుకోల్పోయినట్లయింది కర్ణాటకలో నాలుగేళ్ల బీజేపీ సర్కారుపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ముందే పసిగట్టిన కమలదళం జాతీయ నాయకగణాన్ని రంగంలోకి దింపింది ప్రజా వ్యతిరేకతను గమనించిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డా కన్నడ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మోదీ ఒక్కరే అన్నీ తానై నడిపించారు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని తనను చూసి బీజేపీకి ఓటెయ్యాలని కోరారు అంటే ఈ ఎన్నికలను ప్రధాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది ఎన్నికల ప్రకటన రాకముందు నాలుగు నెలల్లో తొమ్మిది సార్లు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విస్తృతంగా పర్యటించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే ఏడవ తేదీ వరకు ప్రధాని కర్ణాటకలోనే ఉండిపోయారు పద్దెనిమిది సభలు ఆరు మెగా రోడ్ షోల్లో ప్రధాని ప్రసంగించారు ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో బెంగళూరు నగరంలో భారీ రోడ్ షో చేశారు ప్రధాని ఒకే రోజు ఎనిమిది పాటు ఇరవై మూడు కిలోమీటర్ల మేర సుదీర్ఘ రోడ్ షో చేసిన ప్రధాని పదమూడు నియోజకవర్గాలను చుట్టేశారు మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ సొంత నియోజకవర్గం వారణాసిల్లో సైతం మోదీ ఎప్పుడూ కర్ణాటక ఎన్నికలపై పెట్టినంత ఫోకస్ పెట్టలేదు కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని ఓటర్లతో ముఖాముఖి సంభాషణలకు తెరతీశారు సుమారు పది పాటు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని సుమారు మూడు వేల మంది కార్యకర్తలు బీజేపీ సానుభూతిపరులు వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి సంభాషణలు జరిపారు అయినప్పటికీ కర్ణాటక బీజేపీపై ఉన్న వ్యతిరేకతతో మోదీ మానియా కూడా పని చేయలేకపోయింది స్థానిక వ్యతిరేకత ఇది కాంగ్రెస్ అనుకూలంగా పనిచేసింది తప్ప వచ్చేటువంటి సంవత్సరం లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ పార్లమెంట్ సీట్లు అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సీట్లు మేము అదే కర్ణాటకలో గెలుస్తాం కొంత స్థానికంగా కొన్ని ఓవైపు ప్రధాని విస్తృతంగా పర్యటిస్తే మరోవైపు బీజేపీ యంత్రాంగం మొత్తం కర్ణాటకను చుట్టుముట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అనురాగ్ ఠాకూర్ బీజేపీ ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ హేమంత బిశ్వశర్మ పార్టీ సీనియర్ నేతలు మొత్తం కర్ణాటకలో చుట్టి వచ్చారు ప్రతి సీనియర్ నేతను ఓ నియోజకవర్గానికి గా నియమించారు తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకులు కర్ణాటకలో ప్రచారం చేశారు హిందుత్వ సెంటిమెంట్ రెగిల్చేలా హోంమంత్రి అమిత్ షా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడులు గోపురాల చుట్టూ తిరిగారు అయినప్పటికీ కన్నడ నాడీని పట్టుకోలేకపోయారు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఎన్నో వివాదాలను తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బజరంగ ను బ్యాన్ చేస్తామంటూ ప్రకటించింది బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది హిందుత్వవాదాన్ని బలంగా వినిపించింది ప్రధాని మోదీ స్వయంగా జై భజరంగ్ బలి నినాదాలు చేయడమే కాకుండా ఓటు వేసిన ప్రతి ఒక్కరూ జై భజరంగ్ బలి అంటూ నినదించాలని పిలుపునిచ్చారు ఇన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ వైపు కన్నడ ప్రజలు నిలవలేకపోయారు ఎన్నో రాష్ట్రాల్లో ఒంటి చేత్తో ప్రచారం చేసి విజయాన్ని సాధించిపెట్టిన మోదీ అమిత్ షా వ్యూహాలు కన్నడ నాట ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది బీజేపీ